నివర్ తుఫాను ఏపీని తాకింది. తుఫాను కారణంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఏపీలోని రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని గత 2 రోజులుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. కాగా బుధవారం నివర్ తుఫాను ఏపీని తాకింది. నివర్ తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. నెల్లూరుతో పాటు జిల్లాలోని గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలను, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ప్రత్యేక శిబిరాల్లో తరలిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా దక్షిణ కర్ణాటకలో కూడా భారీగానే వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.